దానికి అంటే మా అడ్వకేట్ పెట్టి నా వాదనలు నింటే కదా నా వాదనలు ఏనన్నప్పుడు ఏది చెప్పినా అదే నిజం అనుకుంటది కోర్టు ఇప్పుడు నేను కోర్టులో ఉన్న దాని గురించి నేను మాట్లాడితే సరైన పద్ధతిగా అంటే నాకు అవకాశమే రాలేదు కదా నోటీసే రా ఇప్పుడు నాకు నాకు నీ మీద కేసుందని ఏదో కాయదమో సమన్స్ ఏమో పంపాలి కదా నాకు ఇప్పుడు రాలేదు నాకు పేపర్లు పడినాక తెలిసింది అంతే ఎవరనేది మీకు అందరు తెలుసు అంటే మా సంయోజక ప్రత్యర్థి డి కర్ణ గారు వెళ్ళారని చెప్తున్నారు ఆమెనే ఇదైంది వెళ్ళింది ఇక నేను దాని గురించి ఎక్కువ మాట్లాడ సార్ ఎలా ప్రజలు నా మీద పూర్తి విశ్వాసం ఇప్పుడు నేను అది కూడా చెప్తున్నా మీకు ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రజలు అంతిమ తీర్పు ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు ఈరోజు వచ్చేసరికి నేను 50,000 మెజార్టీతో గెలుస్తాను ఒక ధీమా ఉంది నాకు ఆమె కనీసం నాతో సెల్ ఫోటో కూడా కొట్టలేదు కబడ్డీ ఆడతా సెల్ ఫోటో కూడా కొట్టలేదు ఆమె ఉండేది ఆమె పరిస్థితి వాళ్ళు టూరిస్ట్ నాయకులు ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు వచ్చే నాయకులు నేను రెగ్యులర్ గా ఉండే నాయకునికి వాళ్ళకి నాకు చాలా తేడా ఉంటది ఖచ్చితంగా నేను 50,000 మెజార్టీతో ఇది కుట్ర అంటారా ఏమంటారా ఇంకా మీ ఇష్టం ఏం రాసుకుంటే రాసుకోండి నాకు తెలిసేది ఏం తెలిసినా కోర్టు ప్రకారం ఇదో అయితే నాకు అనర్హత వేడు పడిన వాట వాస్తవం అక్కడ నేను ఎవరిని అప్రోచ్ కాలేదు నేను పార్టీలో తెలియజేస్తాను వెళ్ళాల్సింది ఇక తప్పదు కదా పోతాం సుప్రీంకోర్టు చట్టం అంటే ఇంకా మాకు జడ్జిమెంట్ కాపీ కాలేదు కదా ఈరోజు నైట్ వస్తుంది జడ్జిమెంట్ కాపీ నైట్ వస్తుందా రేపు వస్తే తెలియదు జడ్జిమెంట్ ఒక ప్రొనౌన్స్ అయింది కానీ అఫీషియల్ గా మనం మా అడ్వకేట్ వేసుకొని ఎవరైనా వేసుకొని అఫీషియల్ కాపీస్ తీసుకోవాలి కదా జడ్జి లేదని చెప్పాను కదా లేదా అంటే జనరల్ గా ఇప్పుడు నేను చెప్పేది ఏదన్నా అవాస్తవం మీకు మీకు మీరు యాజ్ ఎ ప్రెస్ గా మీకే తెలిసిన ప్రకారం కాకుండా లేదా ఇప్పుడు టీవీలు అందరు మీరే చూస్తే మీరే చెప్పినారు కదా ఇప్పుడు మీరు వస్తేనే తెలిసింది కదా